Welcome to YOYO TV Cine Talkies. Garuda Express, an international courier service. ఆరడుగుల టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఇప్పుడు చాలా దూకుడు మీద ఉన్నాడు. ఒకేసారి రెండు దక్షిణాది భాషల్లో అదరగొట్టడానికి మహేష్ పక్కా ప్రణాళికలే వేసుకున్నాడని చెప్పేయచ్చు. ఈ రెండు భాషల్లో వస్తున్న మూవీకి టైటిల్ ఇదే అనుకుంటున్నారట. బ్రేక్ లేకుండా మహేష్ ఇంతలా కష్టపడుతున్నాడట. ఆ విషయాలేంటో తెలుసుకుందాం. ఇప్పుడు మహేష్ బాబు స్పీడ్ మీద ఉన్నాడు. నిజానికి బ్రహ్మోత్సవం సినిమా తేడా పడినప్పుడే ఈసారి దూకుడుగా తన కొత్త సినిమాను దించేస్తాడని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లే మురుగదాస్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాను అమాంతంగా మొదలు పెట్టేశాడు. ఆపకుండా అప్పటి నుండి షూటింగ్ చేస్తూనే ఉన్నాడు. విషయం ఏంటంటే, మొన్నటి వరకు ఒక వారం రోజుల పాటు మహేష్ బాబు వియత్నంలోని ఒక థీమ్ పార్క్ లో కొన్ని పోరాట సన్నివేశాల్లో పాల్గొన్నాడు. అక్కడే ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ సారథ్యంలో మురుగా డైరెక్షన్ లో విజువల్ ఎఫెక్ట్స్ టీంలతో కలిసి మనోడు యాక్షన్ సీన్లను షూట్ చేశాడు. అయితే ఆ షూటింగ్ ముగించుకుని జస్ట్ నిన్ననే చెన్నైలో కాలుమోపాడు. ఇలా అక్కడ అడుగు పెట్టాడో లేదో వెంటనే మద్రాసి పట్టణంలో కొత్త షెడ్యూల్ కూడా మొదలు పెట్టేశాడు. అసలు బ్రేక్ లేకుండా మహేష్ ఎంత కష్టపడుతున్నాడో చూడండి. మరి ఇప్పటికే మహేష్ అండ్ మురుగదాస్ సినిమా పేరు స్పైడర్ అంటూ సంకేతాలు అందేశాయి. April 14 తమిళ న్యూ ఇయర్ సందర్భంగా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఒకేసారి తెలుగు తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ బైలింగువల్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. చూసారు కదా, ఇది మన యోయో టీవీ సినీ టాకీస్. రేపటి ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి యోయో టీవీ. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.